హైదరాబాద్ లోని మియాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై కొంతమంది దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. వెంచర్ చూపిస్తామని జనార్దన్ రెడ్డి యువతిని తీసుకెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో మియాపూర్ సమీపంలో యువతికి మత్తుమందు ఇచ్చి కారులోనే మరికొంతమందితో కలిసి అత్యాచారం చేశారు. ప్రస్తుతం యువతిని వైద్య పరీక్షల నిమిత్తం కొండాపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. బ్రదర్ ఏం చేసినావు? మరి ఏం చేయను, ఎట్లా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు పోలీసు? ఏం పేరు మీ పేరు? ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. మియాపూర్ పోలీస్ స్టేషన్లోని జేఎస్ఆర్ రియల్ ఎస్టేట్లో ట్రైనీ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నటువంటి ఒక మహిళ మీద అక్కడ పనిచేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ సైట్ని చూపిస్తామని చెప్పేసి అక్కడికి తీసుకువెళ్లారు. తీసుకువెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి మీద హత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ నుంచి తప్పించుకొని బయటకు వచ్చి అక్కడే ఉన్నటువంటి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఉప్పల్ పోలీసులు మాత్రము 0 FIR కింద కేసును నమోదు చేసి, ఎందుకంటే జేఎస్ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీ అనేది మియాపూర్లో ఉంది కాబట్టి ఇక్కడికి కేసుని అనేది ట్రాన్స్ఫర్ చేసి అయితే ప్రస్తుతం అయితే మాత్రము నిందితులు అంటే ఇద్దరిని తీసుకువచ్చారు. వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అక్కడికి ఏ టైంలోకి వెళ్ళారు, ఆ అమ్మాయి మీద హత్యాచారం చేశారా లేదా అనేది కూడా పోలీసులు అయితే మాత్రము వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ అదుపులోనే ఉన్నారు. ఆ అమ్మాయిని అటు ప్రభుత్వ హాస్పిటల్కి చెకప్స్ కోసం తీసుకువెళ్లారు. ఎందుకంటే తను కాపాడండి కాపాడండి అని చెప్పేసి అరుస్తున్నప్పటికీ కూడా వెంచర్లో ఎవరూ లేకపోవడము, ఎందుకంటే తను సిటీకి వచ్చి కడప ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయి ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చింది. వచ్చాక ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీలో జాయిన్ అయ్యింది. ట్రైనీ తీసుకుంటున్నటువంటి ఆ యువతి ఎవరైతే ఉన్నారో ఆ యువతిని సైట్ మీద చూపిస్తాము, ఎలా రియల్ ఎస్టేట్ చేయాలి, ఏంటి ఎక్కడెక్కడ వెంచర్స్ ఉన్నాయని చెప్పేసి బయటికి తీసుకువెళ్ళి ఈ అఘాయిత్యం చేయడానికైతే ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. హత్యాచారం చేశారా లేదా అనేది మాత్రము రిపోర్ట్స్ వచ్చిన తరువాత పోలీసులు ఒక నిర్ధారణ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇద్దరు కూడా పోలీసు అదుపులో ఉన్నారు. ఇప్పటికే చూస్తున్నాము తరచూ ఎక్కడొకక్కడ అటు చిన్న పిల్లల మీద, వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల మీద నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దాడులు జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తున్నాము. రీసెంట్గానే చూసాము అటు ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందినటువంటి చిన్న పాపపై కనీసం తనకి ఊహ కూడా తెలియదు, ఆ పాప మీద కూడా అత్యంత దారుణంగా అత్యాచారం చేసినటువంటి ఘటన చూసాము. అది మరొక ముందే మళ్ళీ మరొక యువతి మీద ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ప్రతి చోట. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మహిళలు ఉద్యోగాలు చేయాలి అనని బయటకు వస్తున్నటువంటి ఈ సమయంలోనే ఇలాంటి ఆఫీసులలో వేధింపులు కావచ్చు, అదేవిధంగా ఇలాంటి అఘాయిత్యలు తరచూ జరుగుతుండటంతో కొంతమేరకు జాబ్ చేయాలన్నా అటు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు బయటికి వచ్చి మహిళలు జాబ్ చేయాలి అని అంటే అటు తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా ఆఫ్టర్ మ్యారేజ్ అత్తమామలు కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళందరూ కూడా కొంతమేరకు బయటికి పంపించాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఈ కేసుకి సంబంధించి పోలీసులు అయితే ఎలాంటి సమాచారాన్ని కూడా బయటికి చెప్పడం లేదు. కేసు ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఎవరెవరు ఇందులో ఉన్నారు అనేది కూడా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అక్కడ ఏదైతే జేఎస్ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందో ఆ కంపెనీ యజమాని కూడా బయటికి వచ్చి ఎలాంటి సమాధానం చెప్పడం లేదు, వాళ్ళకి సంబంధం లేదు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. కంపెనీ దగ్గర కూడా పనిచేసేటువంటి ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు కూడా కొంతమేరకు అయితే ఆ కంపెనీలో పనిచేయాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే మహిళల్ని వేధిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందనే చెప్పుకోవాలి. ఇలాంటి అఘాయిత్యాలు చేస్తే ఎక్కడికి వెళ్ళి ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? ఒక ఆఫీస్లో సెక్యూర్ ఉంటుంది అని చెప్పేసి జాబ్ పర్పస్ జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తరచూ ఇలాంటివి ఎదురుపడడంతో కొంతమేరకు మహిళలు అయితే మాత్రం భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి మొత్తం 3 సెక్షన్ల కింద కూడా కేసును నమోదు చేశారు. ఫర్దర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పటికీ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా అఘాయిత్యం చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని రిమాండ్కి పంపించే అవకాశం ఉంటుంది. కెమెరామెన్ వేణుతో సుజాత, మియాపూర్.